జై చరణ్ సార్, ఇయే చెప్తాం మేము. కారణం ఏంటంటే ఇవాళ ఒక మంచి ఫ్యామిలీ సినిమా చూసేవాడి అందరం కూడా, ఇవాళ ఇంట్లో మా ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ కానీ నిజంగా చాలా దమ్మున్న సినిమా. ఎలా అంటే ఫ్యామిలీగా, అంటే అన్ని సినిమాలు ఒకే రకంగా ఉండవు. ఇది ఆచార్య కదా, ఆచార్యగానే చూస్తే చాలా ఒక ఫ్యామిలీ సినిమాని చూసినట్టు. ఒక ఇద్దరు మెగా హీరోల్ని, అంటే అన్నయ్య మెగాస్టార్ అంటే అందరికీ ప్రాణమే, ఎక్కడ యాంటీ లేనటువంటి హీరో అయిన, యాంటీ ఫ్యాన్స్ లేనటువంటి హీరో అయిన, బట్ కానీ ఈ సినిమాకు మటుకు కొంత యాంటీ ఫ్యాన్స్ అనేటోళ్ళు వాళ్ళు సక్సెస్ అయ్యాం అనుకుంటున్నారు. ఏంటి రాత్రి కొన్ని వెబ్సైట్స్లో అయితే కానీ సోషల్ మీడియా అయితే కొన్ని పోస్టులు పెట్టి సక్సెస్ అయ్యామనుకుంటారు, కానీ చాలా రాంగ్. అది ఒక నిజంగా ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే నిజంగా ఎంత ఆనందిస్తారంటే, అవును కదా, ఇది కదా మనం ఒక ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అని ఫీల్ అవుతారు. ఇలా కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ నిజంగా అది ఫ్యామిలీతో చూడలేనటువంటి సినిమాలు ఇవి. కాబట్టి ఆచార్య సినిమా అనేది 100కి 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బట్ ఏంటంటే రెండు కళ్ళని ఎడి చూడాలా, ఆయన చూడాలి, ఈయన చూడాలి, కన్ఫ్యూజన్లో మేము సినిమా చూసేసాం. కాదే 2 టైమ్స్ అయితే పక్కా చూడాలి, ఎందుకంటే ఒకసారి మెగాస్టార్ గారిని చూడాలి, ఒకసారి ఏమో మెగా పవర్ స్టార్ గారిని చూడాలి. 100% 2 టైమ్స్ అయితే చూడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది ఈ సినిమాతోటి. యాంటీ ట్రోలర్స్ కొట్టి చెప్తున్నాను, సినిమాని సినిమాలో చూడండి, ప్రేమించండి సినిమాని. అంత మంచి సినిమాని ఒక్కసారి థియేటర్లో పూర్తిగా మనసు పెట్టి చూడండి. ఒక్కొక్కరు కూడా మీకు మంచి సినిమా చూసినట్టు ఫీల్ కలుగుతుంది. మీరు మనసులో ఒకటి పెట్టుకుని సినిమా చూస్తే మీకు ఏ సినిమా కూడా నచ్చదు. ఇదైతే వాస్తవం. వెరీ హ్యాపీ అన్నయ్య.